హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి. సో నాదైతే ఆండ్రాయిడ్ 13. అండ్ ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే, నేను మొన్న ఒక వీడియో చేసిన అంటే ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. సో దాని కింద కామెంట్స్ లో చాలా మంది అడిగిండ్లు, ఫోన్ లో మాల్వేర్ ఎట్లా రిమూవ్ చేయాలో ఒక వీడియో చేయండి, అంటే ఫోన్ లో ఉన్న వైరస్ ఎట్లా రిమూవ్ చేయాలో వీడియో చేయండి బ్రో అని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా, అసలు ఈ మాల్వేర్ అంటే ఏంటి, ఇది మన ఫోన్ లోకి ఎట్లా ఎంటర్ అవుతుంది, మన ఫోన్ లో మనం ఏదైనా సినిమా డౌన్లోడ్ చేసుకున్నా ఎంటర్ అవుతుంది, ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఎంటర్ అవుతుంది. సో ఇట్లాంటి మాల్వేర్స్, యాడ్వేర్స్, స్పైవేర్స్ అంటే ఇట్లాంటి వైరస్ మన ఫోన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి తెలియకుండానే మన ఫోన్లో ఉన్న పర్సనల్ డేటాని ఈ స్కామ్స్టర్స్ అంటే ఈ ఫ్రాడ్స్టర్స్, హ్యాకర్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ మాల్వేర్స్ వస్తే, యాడ్వేర్స్ వస్తే మన ఫోన్లో యాడ్లు కూడా ఎక్కువగా పడతా ఉంటాయి. అసలు మరి మీ ఫోన్లో మాల్వేర్ ఉందా లేదా ఎట్లా గుర్తుపట్టాలి, ఒకవేళ మాల్వేర్ ఉంటే దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి, అసలు మాల్వేర్ మన ఫోన్లోకి రాకుండా ఎట్లా చూసుకోవాలి అనే సెట్టింగ్స్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మనం 2 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి, అదే మన టార్గెట్. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏది ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇందాక చెప్పినట్టే మాల్వేర్ అనేది స్కామ్స్టర్స్ అంటే స్కామ్లు చేసే వాళ్ళు, లేదంటే హ్యాకర్స్, లేదంటే బ్లాక్ మెయిలర్స్ అంటే టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వాళ్ళే దీన్ని డెవలప్ చేస్తారు. సో దీన్ని డెవలప్ చేసి మన ఫోన్లోకి ఎట్లా వస్తుంది మరి ఇది అని చెప్పేసి అంటే మనం చేసే యాక్టివిటీస్ వల్లనే మన ఫోన్లోకి వస్తుంది. అంటే మనం మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైనా పాపప్స్ని క్లిక్ చేయడం కానీ, సో అట్లా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మాల్వేర్స్, స్పైవేర్స్ ఫోన్లోకి ఎంటర్ అయిపోతాయి. అండ్ అలాగే వీడియోస్ ఏదైనా చూసేటప్పుడు కానీ ఆన్లైన్లో, లేదంటే ముఖ్యంగా ఏదైనా ఏపీకే ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, సో ఆ ఏపీకేలోనే ఉంటుంది మాల్వేర్ యాక్చువల్లీ. బట్ మనం దాన్ని తెలియక అంటే దీన్ని ఎవరు డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారులే అని, ఇప్పుడు కైన్ మాస్టర్ కానీ లేదంటే ఫిల్మోరా కానీ, సో ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఫ్రీగా క్రాక్డ్ వర్షన్స్ ఉంటాయి, సో వాటిని డౌన్లోడ్ చేసుకుందామని చూస్తారు. సో ఆ యాప్లోనే ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు మాల్వేర్ అనేది, స్పైవేర్ అనేది. సో కాబట్టి అవి మన ఫోన్లోకి ఎంటర్ అయినప్పుడు మన ఫోన్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ని దెబ్బతీస్తాయి, మన ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల హ్యాంగ్ అయిపోయి దాని సెక్యూరిటీని తను లాస్ అవుతుంది. సో అప్పుడు మన ఫోన్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ డేటా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఈ మాల్వేర్స్ ద్వారా, ఈ స్పైవేర్స్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన డేటాని. సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే మన ఫోన్లోకి ఈ మాల్వేర్స్ ద్వారా వాళ్ళు యాడ్వేర్స్ని పంపి ఎక్కువ యాడ్లు పడేలా చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించడము దాని ద్వారా. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది మాల్వేర్స్ ద్వారా జరుగుతుంది. సో దీన్ని మాల్వేర్ అంటూ, సో ఈ విధంగా మన ఫోన్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మాల్వేర్ని రిమూవ్ చేసే కంటే ముందు అసలు మరి మీ ఫోన్లో మాల్వేర్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే కదా దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం వచ్చేది. సో కాబట్టి ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే దీనికి కొన్ని సైన్స్ ఉంటాయి, ఐ మీన్ కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన ఫోన్లో మాల్వేర్ ఉంది అని. సో దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫోన్ స్లో అవుతూ ఉంటుంది, అంటే చాలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మొబైల్. ఇదివరకు అట్లా మనం యూస్ చేసినట్టు ఫాస్ట్గా ఉండదు, బట్ సడన్గా మొబైల్ హ్యాంగ్ అవ్వడము, స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది పర్టికులర్లీ మనం కొన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మీకు ఏంటంటే, యాప్ని ఇన్స్టాల్ చేసిన అప్పటి నుంచే మన ఫోన్ హ్యాంగ్ అవ్వడము, స్లో అవ్వడము జరుగుతూ ఉంటుంది. బికాస్ మనకి మాల్వేర్ అనేది ఎక్కడి నుంచో రాదు, మ్యాక్సిమం 90% మనకి యాప్స్ ద్వారానే వస్తుంది మాల్వేర్ అనేది. సో కాబట్టి ఈ విధంగా మన ఫోన్ ఎప్పుడైనా హ్యాంగ్ అయినప్పుడు, బాగా స్లో అయినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన ఫోన్లో మాల్వేర్ అంటే ఇట్లాంటి వైరస్ ఉంది అని. అండ్ అలాగే యాప్స్ కూడా లేట్గా లోడ్ అవ్వడం, అంటే ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే ఇంతకు ముందేమో చాలా ఫాస్ట్గా ఓపెన్ అయ్యే అప్లికేషన్ కూడా దాని తర్వాత నుంచి అంటే మాల్వేర్ వచ్చిన తర్వాత నుంచి లేట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో లేట్గా ఓపెన్ అవ్వడము, చాలా టైం తీసుకోవడము, లేదంటే యాప్ ఓపెన్ అయిన వెంటనే బ్యాక్ వచ్చేయడము, క్రాష్ అయిపోయి సో అప్పుడు ఫోర్ స్టాప్ కానీ లేదంటే వ్యూ డీటెయిల్స్ ఈ విధంగా పడడము, సో ఇట్లాంటిది మనకు జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా మన ఫోన్లో మాల్వేర్ ఉందేమో అని మనం డౌట్ పడవచ్చు. అండ్ అట్లనే బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అంటే మొబైల్ మనం ఛార్జింగ్ పెట్టి అసలు ఆ ఛార్జింగ్ మనకు ఎక్కువ సేపు రావాలి యాక్చువల్లీ, బట్ అదంతేం రాదు. మనం ఎక్కువ ఏం వాడకున్నా కూడా బ్యాటరీ కన్జంప్షన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, అంటే ఈ మాల్వేర్స్, ఈ స్పైవేర్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాటరీ కన్జంప్షన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ అలాగే డేటా కన్జంప్షన్, అంటే మొబైల్ డేటా కూడా చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది మన ఇంటర్నెట్. సో అట్లాంటి టైంలో కూడా మనం డౌట్ పడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఏదో మాల్వేర్స్, స్పైవేర్స్ రన్ అవుతున్నాయి అని చెప్పేసి అని. అండ్ అలాగే పాపప్స్ పడడం, అంటే అన్యూజువల్గా ఎక్కడ పడతా అక్కడ పడడం, అంటే మనం గ్యాలరీ ఓపెన్ చేసిన యాడ్లు పడ్డము, యూట్యూబ్ ఓపెన్ చేసిన యాడ్లు పడ్డం, యూట్యూబ్
యూట్యూబ్లో ఓపెన్ చేస్తే వీడియో ప్లే చేస్తేనే మనకు యాడ్ పడుతుంది. వీడియో ప్లే చేయకపోతే యాడ్ పడదు కదా. సో అట్లా మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన వీడియో ప్లే చేయకుండా కూడా యాడ్లు పడ్డము. సో ఈ విధంగా లేదంటే అసలు హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడే ఫోన్లో యాడ్లు పడ్డము. అండ్ అలాగే ఏదైనా యాప్ అంటే సస్పీషియస్ యాప్ ఏదైనా మీ ఫోన్లో మీకు కనిపించడం, అంటే అసలు మీకు ఆ యాపే తెలియదు, అసలు నేను ఇన్స్టాలే చేయలేదురా దీన్ని, బట్ ఇదేం అప్లికేషన్ నా ఫోన్లో ఉంది అని మీరు ఏదైనా సస్పెక్ట్ చేయొచ్చు ఏదైనా యాప్ని. సో అప్పుడు కూడా మీకు డౌట్ రావచ్చు మీ ఫోన్లోకి మాల్వేర్ ఎంటర్ అయిందేమో అని. అండ్ అలాగే మొబైల్ కూడా ఓవర్ హీటింగ్ అవుతా ఉంటుంది, అంటే ఇంతకుముందు బాగానే ఉండేది బట్ సడన్లీ ఆ మాల్వేర్ వచ్చిన తర్వాత నుంచి ఓవర్ హీట్ అవుతా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఎప్పుడైనా అడ్రస్ చేసి ఉండొచ్చు, ఏంది మధ్య నా ఫోన్ చాలా ఓవర్ హీట్ అవుతుంది అనేది. సో కాబట్టి ఇట్లాంటి సైన్స్ ఐ మీన్ ఇట్లాంటివి ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీస్ మీ ఫోన్లో జరిగితే అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు మీ ఫోన్లో మాక్సిమం ఖచ్చితంగా వైరస్ ఉన్నట్టే, ఐ మీన్ మాల్వేర్ ఉన్నట్టే. అండ్ ఇప్పుడు ఇంకా మరి అసలు ఈ వైరస్ని అంటే ఈ మాల్వేర్ని ఎట్లా రిమూవ్ చేయాలి మన ఫోన్లో నుంచి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టే బ్యాటరీ అండ్ డేటా కన్సంప్షన్ ఎక్కువగా జరిగే యాప్స్ ఏంటి అనేది చూడాలి. చూసుకొని దాంట్లో ఏదైనా అన్యూజువల్ అప్లికేషన్స్ మీకు తెలియని అప్లికేషన్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే వాటిని మీరు ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని నేను సర్చ్ చేసిన ఓపెన్ చేసిన, లేదంటే మీరు సర్చ్ బార్లో బ్యాటరీ అని సర్చ్ చేసిన మీకు వస్తుంది ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి బ్యాటరీ ఓపెన్ చేసిన, సో ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ అని కొట్టిన. సో ఇక్కడ మనకి యూట్యూబ్, ట్విట్టర్ అండ్ డ్యూరింగ్ కాల్స్ అండ్ అలాగే వాట్సాప్ ఇట్లా, సో ఇవన్నీ మనకి ఎంతెంత బ్యాటరీ తీసుకుంటున్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది గ్రాఫ్. సో ఈ అప్లికేషన్స్ అన్నిట్లో మీకు ఏదైతే డౌట్ఫుల్ అంటే ఏదైతే సస్పీషియస్ యాప్ మీకు తెలియని యాప్ ఏదైనా ఉంటుందో సో ఫస్ట్ దాన్ని చూసుకొని దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు డేటా ఏది తీసుకుంటుంది అనేది చూసుకుంటే ఇదే సెట్టింగ్స్లో ఇప్పుడు నేను కనెక్షన్లోకి వెళ్ళినా. సో ఇక్కడ నుంచి డేటా యూసేజ్ మీద క్లిక్ చేశాను, మొబైల్ డేటా యూసేజ్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసిన. సో ఇక్కడ చూడండి నాకు మ్యాక్సిమం ఫస్ట్ అయితే హాట్స్పాట్ ద్వారా 572 MB ఎంతో ఖర్చు అయింది. అండ్ నా గూగుల్ క్రోమ్ 1.62 GB, యూట్యూబ్ 1.56, ట్విట్టర్ 0.93. సో కాబట్టి మీ ఫోన్లో ఏదైతే సస్పీషియస్ యాప్ ఏదైనా ఉందా లేదా అనేది చూసుకోండి. సో అక్కడ కూడా ఆ యాప్ ఏదైనా మీకు కనిపిస్తే దాన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ అలాగే చాలా వరకు అప్లికేషన్స్ మన ఫోన్లో ఉంటాయి, అంటే ఇది మంచి అప్లికేషనే అని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, బట్ అది మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చేస్తుంది అంటే అది మనకు హార్మ్ఫుల్లా కాదా అనేది ఎట్లా తెలుసుకోవాలి మరి అని చెప్పేసి అంటే మీరు సింపుల్ ఏం లేదు, గూగుల్ ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ ఇట్లా నా ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ప్లే ప్రొటెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ నుంచి నో హార్మ్ఫుల్ యాప్స్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. బట్ మీరు దీని కింద స్కాన్ అని ఉందిగా స్కాన్ చేయండి ఫస్ట్. ఇది మొత్తం స్కాన్ అయిన తర్వాత మీకు ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉంటే మీకు చూపిస్తుంది అక్కడ, వన్ హార్మ్ఫుల్ యాప్ డిటెక్టెడ్ ఈ విధంగా చూపిస్తుంది. సో అట్లా చూపిస్తే ఆ యాప్ ఏంటి అనేది చూసుకొని దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు చూడండి నాకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చూపిస్తుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని అప్లికేషన్స్ దీనికి కూడా దొరకవు మరి, అంటే అది హార్మ్ఫుల్ యాపే బట్ అయినా కానీ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ కూడా కొన్ని దొరకవు. సో మరి వాటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి మనకు చాలా యాప్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ. సో దీంట్లో మీకు ఏదైనా తెలియని అప్లికేషన్ ఏదైనా ఉన్నా, ఏదైనా సస్పీషియస్ యాప్ ఏదైనా ఉన్నా సో దాన్ని మీరు ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేసి సో దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. కొన్ని యాప్స్కి అన్ఇన్స్టాల్ ఆప్షన్ రాదు, అప్పుడు ఏం చేయాలి మీరు ఆ యాప్ ఓపెన్ చేసి సో ఇక్కడ కింద డిజేబుల్ ఉందిగా సో దీని మీద ట్యాప్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది. అండ్ మరి కొన్ని యాప్స్ ఈ విధంగా యాప్స్లో కూడా చూపించవు, అంటే అవి చూపిస్తే కానీ దానికి డిజేబుల్ ఉండదు అన్ఇన్స్టాల్ ఉండదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి మరి, అసలు ఆ యాప్ అడ్మిన్ యాక్టివిటీని మనం ఏమైనా ఆన్ చేసినాం అనేది చూసుకోవాలి, అడ్మిన్ పర్మిషన్స్. సో దీనికి మనం ఏం చేయాలి, బ్యాక్ వచ్చేసి సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో డివైస్ అడ్మిన్ యాప్స్ అని ఇట్లా సర్చ్ చేస్తే ఇక్కడ మనకు వచ్చింది చూడండి డివైస్ అడ్మిన్ యాప్స్ అని. సో దీన్ని ఓపెన్ చేసి ఏదైనా ఇక్కడ సస్పీషియస్ యాప్ ఏదైనా కనిపించింది అనుకో సో దాన్ని మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ చేసిన వెంటనే డియాక్టివేట్ అడుగుతుంది. సో ఇక్కడ మనం డియాక్టివేట్ మీద క్లిక్ చేస్తే ఇది డియాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు మనకు అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో అప్పుడు మనం మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంతకుముందు నేను యాప్స్లో చూపించిన కదా ఆ యాప్ని చూసుకొని దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ అలాగే మరి మాల్వేర్ అసలు మన ఫోన్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా చెప్తా చూడండి. మనకి పాపప్ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఫస్ట్ వాటిని బ్లాక్ చేయాలి, అంటే అది పాపప్ యాడ్ పడుతుంది అంటే మనం దాన్ని తెలియకుండా ఆ పాపప్ యాడ్ మీద ఇట్లా ట్యాప్ చేస్తాం, ట్యాప్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది, అది మనకు అర్థం కాదు డౌన్లోడ్ అయిందని కూడా. సో ఆ విధంగా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఆపాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. సో దానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్లీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అక్కడ మీరు యాప్స్ ఓపెన్ చేయండి. సో అక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి స్పెషల్ యాక్సెస్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి అపియర్ ఆన్ టాప్ అని ఉందిగా, సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు టర్న్ ఆఫ్ చేసేయండి, అంటే మీకు యాడ్స్ వచ్చే యాప్స్ ఏవైతే ఉంటాయో అంటే నోటిఫికేషన్స్ వచ్చే యాప్స్ ఏవైతే ఉంటాయో, యాడ్స్ వచ్చే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ చేసేయండి. సో దీన్ని ఆఫ్ చేస్తే పాపప్స్ రావు మీకు. అండ్ ఇదే కాకుండా గూగుల్ క్రోమ్లో నుంచి కూడా మనకు బాగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, సో దాని మీద ట్యాప్ చేసినా కూడా మాల్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీని
వీటన్నిటిని ఎట్లా ఆపాలి మరి అని చెప్పేసి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని ఉంది కదా కింద, సో దీన్ని ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ నుంచి చూస్తే నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ మొత్తాన్ని ఆఫ్ చేసేయండి అంటే దీన్ని బ్లాక్ చేసేయండి, అప్పుడు మీకు గూగుల్ క్రోమ్ నుంచి ఏ వెబ్సైట్ నుంచి కూడా మీకు నోటిఫికేషన్స్ రావు. అండ్ అలాగే మనకు బ్యాక్ వచ్చి పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంది, అంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా ఏదైనా డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే అది వేరే పేజ్ కి రీడైరెక్ట్ అయ్యే గ్యాప్ లో కూడా మన ఫోన్ లోకి ఇన్స్టాల్ అవుతాయి మాల్వేర్స్, కాబట్టి మనం దాన్ని ఆపాలి. సో కాబట్టి ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఉంది కదా, సో దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ కింద మనకి యాడ్స్ అని ఉంది కదా, యాడ్స్ ఓపెన్ చేసి సో దీన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మాక్సిమం మన ఫోన్ లోకి మాల్వేర్స్ అంత సింపుల్ గా ఎంటర్ అవ్వవు. సో కాబట్టి ఇప్పుడు నేను ఇవి ఏవైతే చెప్పినో ఇవన్నీ మీరు చేసుకొని పెట్టుకోండి మీ ఫోన్ లో, అండ్ ఇవన్నీ చేసినా కూడా మా ఫోన్ ఇట్లనే అవుతుంది అని మీకు కనుక డౌట్ ఉంటే అట్లా ఒకవేళ మీకు అనిపిస్తే మీ ఫోన్ ని హార్డ్ రీసెట్ చేసేయండి. సో అప్పుడు మీకు మాక్సిమం మీ ఫోన్ కొత్త ఫోన్ ఎట్లుంటుందో అట్లుంటుంది, అంటే మరీ 3-4 సంవత్సరాల పాత ఫోన్లు మాక్సిమం ఇట్లనే హ్యాంగ్ అవ్వడం, ఓవర్ హీట్ అవ్వడం ఇదంతా వెరీ కామన్ గా జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆ ఓల్డ్ ఫోన్ లో కూడా మీరు మాల్వేర్ ఉంది అని అనుకోకండి, మీరు ఒకసారి హార్డ్ రీసెట్ చేసుకోండి మాక్సిమం సెట్ అయిపోతుంది. యా సో కాబట్టి చూసారు కదా సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే మన ఫోన్ లో ఉన్న మాల్వేర్ మొత్తం పోతుంది. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ లో ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావట్లేదు, అట్లీస్ట్ మీరు ఇన్స్టాలో ఫాలో చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు తెలుస్తుంది. సో కాబట్టి ప్లీజ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది, అండ్ ఇంకా మనం రీచ్ అవ్వాలి, ఇప్పుడు ఇంకా 2 లక్షలకు రీచ్ అవ్వాలి మనం. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కింద రెడ్ కలర్ లో సారీ బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.